కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సీఎం కేసీఆర్ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా అక్కడికి వెళ్లి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. Thank you.
సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. పనుల పురోగతికి సంబంధించిన డీటెయిల్స్ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. చెప్పండి సూరజ్. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ సచివాలయ ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. పాత సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొత్త సచివాలయ నిర్మాణానికి పునాదులు పడ్డ విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా కూడా కొనసాగుతున్న విషయం తెలిస్తే, 3 షిఫ్ట్ల వారీగా దాదాపుగా 1000 మంది కార్మికులు సచివాలయ నిర్మాణ పనులలో పాల్గొంటున్న విషయం కూడా తెలిసిందే. వచ్చే దసరా కల్లా సచివాలయాన్ని సిద్ధం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి తదితరులంతా కూడా ముఖ్యమంత్రి వెంట ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కూడా ఈ సైట్కి వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్తో జరుగుతున్న సమీక్షా సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా భవిష్యత్తులో శరవేగంగా పనులు మరింత శరవేగంగా కొనసాగడానికి తీసుకోవాల్సిన చర్యలపైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే సచివాలయ ప్రాంగణంలో మసీదుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిస్తే, అన్ని ప్రార్థనా మందిరాలకు కూడా సముచిత స్థానం తెలంగాణ సచివాలయంలో కల్పిస్తామని చెప్పేసి కూడా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. ఈ హామీ నేపథ్యంలోనే ఇంతకు ముందే ఇక్కడ మసీదుకు సంబంధించిన శంకుస్థాపన పనులు జరిగిన విషయం కూడా తెలిసిందే. అలాగే దేవాలయానికి సంబంధించిన శంకుస్థాపన పనులు కూడా జరగాల్సి ఉంది. దీంతో పాటుగా ఒక చర్చి నిర్మాణానికి కూడా ఇక్కడ శంకుస్థాపన పనులు జరగబోతున్నాయి. మొత్తం మీద అన్ని ప్రార్థనా మందిరాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా అన్ని హంగులతో సమీకృత కొత్త సచివాలయాన్ని నిర్మించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు అడుగులేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశనం చేస్తున్నారు. చెన్నైకి సంబంధించిన పొన్నై ఆర్కిటెక్ట్ ఈ సచివాలయానికి సంబంధించిన అన్ని నమూనాను గీసిన విషయం కూడా తెలిసిందే. షాపూర్జీ పల్లంజీ కాంట్రాక్టర్ ఈ సచివాలయ నిర్మాణం పనులు చేపడుతున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే 6 అంతస్తుల నిర్మాణం ఒక స్ట్రక్చర్ ఏర్పడిందని చెప్పాల్సి ఉంటుంది. ఇంకో అంతస్తు సంబంధించిన స్లాబ్ పడాల్సి ఉంది. వచ్చే దసరాలోగా పనులు మరింత శరవేగంగా జరిగి ఈ సచివాలయం ఆపరేషన్లోకి రావాల్సిందిగా ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పనులు మరింత వేగంగా కొనసాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అధికారులతో దిశానిర్దేశం చేస్తారు. గత ఆగస్టు నెలలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి ఈ సమీకృత సచివాలయ నిర్మాణ పనులు కొనసాగుతున్న తీరును పరిశీలించడానికి వచ్చిన విషయం తెలిసిందే. మళ్ళీ తాజాగా ఇవాళ మరొకసారి ఇక్కడికి రావడం జరిగింది. ఈ పనుల నిర్మాణ క్రమాన్ని ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్ఎండ్బి అధికారులకు ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. లోపల పనులు ఎలా జరుగుతున్నాయని పూర్తిగా అణువణువు ఆయన పర్యటించి అణువణువు కూడా పరిశీలించి ఒక దిశానిర్దేశనం చేయబోతున్నారు. ప్రతి చోటు కూడా ఆయన సందర్శించి నిర్మాణ క్రమం ఎలా కొనసాగుతుంది, నిర్మాణంలో పాల్గొంటున్న కూలీల పరిస్థితి ఏంటి, నిర్మాణం పాల్గొంటున్న కార్మికుల పరిస్థితి ఏంటి, అలాగే నిర్మాణ క్రమంలో తలెత్తున్న అంశాలేంటి, ఈ తలెత్తున్న సమస్యలు ఏంటి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టి సారించబోతున్నారు. ఇందుకు సంబంధించి అక్కడికక్కడ ఆయన కొన్ని పరిష్కారాలు చెప్పబోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా అధికారులకు దిశానిర్దేశనం చేయబోతున్నారు. మొత్తం మీద వచ్చే దసరా కల్లా ఈ నిర్మాణం పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆర్ఎండ్బి అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పనులు శరవేగంగా కొనసాగించాల్సిందిగా కూడా ఆయన ఆదేశించారు. మొత్తంగా 3 షిఫ్ట్లో ఇక్కడ పనులు కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో కూడా క్రేన్ల సాయంతో ఇక్కడ పనులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 1000 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. ఒక అత్యాధునిక సచివాలయం తెలంగాణకు అవసరమని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్న విషయాన్ని తెలిసిందే. అంతర్జాతీయ జాతీయ అతిథులు వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాదు ప్రతిష్టాత్మకంగా విశ్వనగరంగా పేరున్న హైదరాబాద్లో అంతర్జాతీయ జాతీయ అతిథులు వచ్చినప్పుడు ఒక ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ఒక అత్యాధునిక సచివాలయం లేకపోవడం కొరతగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్ని హంగులతో ఒక సమీకృత సచివాలయాన్ని నిర్మించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాత భవనాలన్నింటినీ కూల్చివేసి తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన తర్వాత శరవేగంగా సచివాలయం పనులు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశనంలో ఆర్ఎండ్బి శాఖ సచివాలయ పనులను శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే దసరా కల్లా నిర్మాణం పనులు పూర్తయి ఈ సచివాలయం ఆపరేషన్లోకి వస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. శ్రీలత.